Gora Chinnari channel prekshakulaku swagatam. Manam Vemana Padyam Jagatika Deepam karyakramam dwara enno manchi manchi Vemana Padyalu nechukuntunnam kada. Ee roju maro chakkani Vemana Padyam chuddama. Uppu leni koora heenambu ruchulaku. Pappu leni tindi phalamu ledu. Yappu leni vaade edika sampannundu. Viswadhabirama vinuravema. కూరలో కనుక ఉప్పు లేదనుకోండి అదసలు రుచే తెలియదు. రుచిహీనంగా తినడానికి అసలు ఇష్టం లేకుండా తయారవుతుంది. మనం ప్రతిరోజు ప్రోటీన్లను తప్పక తీసుకోవాలి. అందుకే మన రోజువారీ భోజనంలో పప్పులను తప్పకుండా చేర్చుకోవాలి. పప్పు లేకుండా మనం భోజనం చేస్తే దాంతో అంత మంచి ఆరోగ్యం చేకూరదు. ఇక అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. ఎందుకంటే ఎంత డబ్బు సంపాదించినా అప్పులు ఉన్నాయంటే వాటిని ఎలా తీర్చుకోవాలో అనే యాతనతో జీవితం సుఖంగా జరగదు. అందుకే బాగా డబ్బు సంపాదించడం కన్నా ఉన్నదానితో తృప్తిగా బతకడం చాలా ముఖ్యమని ఈ పద్యం యొక్క అర్థమన్నమాట. అప్పు లేకుండా ఉంటేనే జీవితం సుఖంగా ఉంటుంది. అప్పు చేయవద్దని వేమన సూచన. తెలుసుకున్నారుగా పిల్లలు, ఈరోజు మనం వేమన చెప్పిన ఈ నాలుగు వాక్యాల నుండి మూడు గొప్ప విషయాలను తెలుసుకోవచ్చు. ఉప్పు లేకుండా కూర, అలాగే పప్పు లేకుండా భోజనం ఎలా రుచిగా ఉండవో అలాగే అప్పు లేకుండా ఉంటేనే జీవితం సుఖంగా ఉంటుందట. ఈ పద్యాన్ని మరొక్కసారి చూద్దామా. ఉప్పు లేని కూర హీనంబు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు, ఎప్పు లేనివాడే ఎదిక సంపన్నుండు, విశ్వధాభిరామ వినురవేమ. పిల్లలు, ఈ పద్యం మీకు నచ్చింది కదా? మరో చక్కని వేమన పద్యంతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.